నేనా పేడమూతి బోడిలింగం కేటీఆర్ గారు నిన్న మాట్లాడింది ఏమని తెలంగాణ సోనియా ఇచ్చేదేందా నేను తెచ్చినవని నేను ఈ వేదిక మీద నుంచి రెండో మాట కూడా చెప్పాను రేవంత్ రెడ్డి ఎన్నికల కేబీపీ రామచంద్రరావు ఉన్నాడు అని నేను చెప్పదలుచుకున్న ఒక మాట కేటీఆర్ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన రోజు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు తెచ్చిన రోజు నువ్వు అమెరికాల బాత్రూంలు కడుగుతున్నావు నీకేం తెలుసు నా తెలంగాణ ఉద్యమం తెలంగాణ బిల్లు ఎంత పాస్ అయిందో ఈడ రాజా గారు ఉన్నారు ఈడ బలరాం నాయక్ ఉన్నాడు ప్రత్యక్ష సాక్షులు ఆ ఎల్లా మీ అయ్య ఏకలింగం పార్లమెంట్ లో అప్పటికే విజయశాంతి గారు మీ అయ్య మీద నమ్మకం లేక మిమ్మల్ని ఇచ్చిపెట్టి పోయింది ఏకలింగంతో వచ్చింది ఆ తెలంగాణ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ మాటల్లో నేను చెప్పదలుచుకున్నా ప్రధానమంత్రిగా లోక్సభ రాజ్యసభలో చెప్పిండు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది తల్లిని చంపి బిడ్డను బతికిచ్చింది పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేసింది ఇది దుర్మార్గం అని నరేంద్ర మోడీ మాట్లాడాడు అది దుర్మార్గం అక్రమం తెలంగాణను వెతిరేకించడం అంటారు మేము అంటున్నాం మా త్యాగం మా పోరాటం మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 2004లో కరీంనగర్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమతిప్పని నాయకురాలుగా తెలంగాణ ఇస్తానం ఇస్తామని ఎంతమంది అడ్డం పడ్డా పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దానికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు పెప్పర్ స్ప్రేలో దెబ్బలు తిన్న పొన్నం ప్రభాకర్ ఆ పక్కన ఉన్నాడు ఇదే కాదు కేటీఆర్ నువ్వు మంత్రిగా ఉండి మరి ఏ ఆ రోజు ఏ మంత్రులు ఉన్నావో తెలియదు నిన్న మన అమెరికా దుబాయ్ లో నెల రోజులు తిరిగి వచ్చినావు వచ్చిన ఎంబడే నువ్వు ఏం నిషాలు ఉన్నావో నాకైతే తెలియదు కానీ సోనియా గాంధీ ఏడిచ్చింది తెలంగాణ అని మాట్లాడుతున్నావు నిషా దిగాలి నీకు నీ అయ్య చెప్పింది వినాలి ఎందుకంటే శాసనసభలోనే అధికారికంగా నీ అయ్య ప్రకటించండు ఇవాళ సోనియా గాంధీ గారి పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని అదే విధంగా ఇవాళ కేబీపీ రామచంద్రరావు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడని నేను చెప్పదలుచుకున్న సన్నాసోడా జాతి నీది కులం నీది సుట్టం నీవాడు నీ అంబడుంటాడు నీ అయ్యావు ఆయన సీక్రెట్ల రోజు వారానికి ఒకసారి కోసం లెక్కలు చూసుకుంటారు ఈ తెలంగాణను దోచింది ఈ తెలంగాణకు దోపిడీకి పుస్తకం ఇచ్చింది మీ దోస్తు మీ కేబీపీ మీ సుట్టముడు కేబీపీ చెప్పిందని ఈ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు ఉద్యోగాలకు కొట్లాడుతుంటే కాకినాడలో ఉంటున్న గజరావు భూపాల్ అని ఐపీఎస్ అధికారిని కేబీపీ రామచంద్రరావు చెప్తే డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి తెలంగాణలో పెట్టినావు ఈడ ఐఏఎస్లు ఐపీఎస్లు తెలంగాణ వాళ్ళు లేరా మా బిడ్డ దగ్గర బిడ్డ ప్రవీణ్ కుమార్ లేడా మురళీ లేడా గడ నాగరాజు లేడా మా వాళ్ళు లేరా ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు లేరా వీళ్ళందరినీ కాదని కేబీపీ రామచంద్రరావు చెప్పిందని కాకినాడ నుంచి మీ సుట్టపోని గజరావు భూపాల్ అనే ఐపీఎస్ ఆఫీసర్ను తెచ్చి హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా మీరు మీరు కూడ పలుకొని మీరు మీరు సీక్రెట్ల పంచుకొని మీరు మీరు ఊగిరేగుతారు నాకొచ్చి కేవీపీ రామచంద్రరావు నా వెనకాల ఉన్నాడని చెప్తావా కేవీపీ రామచంద్రరావు గారు మొన్న రైతే రాజు పుస్తక రిలీజ్లో స్పష్టంగా మాట్లాడాడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మమ్మల్ని గుర్తించాలి మేము కూడా తెలంగాణలోనే ఉంటున్నామని విజ్ఞప్తి చేసింది దీని అర్థమేంది మిత్రులారా ఇన్ని రోజులు నేను ఏ వేదిక మీద కూడా కేవీపీ రామచంద్రరావును పిలవలేదు కదా ఎప్పుడైనా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశాలలో కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నాడా ఎన్నడైనా తెలంగాణ మీటింగ్లలో నేను పిలిచినా నేను పీసీసీ అధ్యక్షుడు అయినాక అదే కేవీపీ రామచంద్రరావుతో నీ అయ్యా కేవీపీ రామచంద్రరావు దిగిన ఫోటోలు రేపు విడుదల చేస్తా బిడ్డ ఏడ కలుసుకున్నారో ఏ సిక్కట్ల కలుసుకున్నారో మీ సుఖం మీరు కలిసి ఏం కూడుకుంటానే చేస్తారో నేను చెప్పదలుచుకున్నాను